గింజలు ఏరుకునే పిచ్చుక గింజలు ఏరుకునే అందమైన పిచ్చుకను ఒకసారి చూడండి ఈ పిచ్చుకను తయారు చేయడానికి ఒక ఖాళీ అగ్గిపెట్టె సన్నని తీగ సమతలమైన అట్టతో చేసిన పిచ్చుక మొదట సమతలమైన అట్టను యు ఆకృతిలో మడిచి రెండు రంధ్రాలు చేయాలి దానిపై పిచ్చుకను ఉంచి సన్నని తీగతో రంధ్రాల గుండా కట్టాలి తీగ చివర్లు వంచి ముడివేయాలి ఈ తీగ యాతాలాట బల్ల యొక్క స్క్రూలు లాగా తయారయ్యి పిచ్చుకను ఊగేలా చేస్తుంది ఖాళీగా ఉన్న అగ్గిపెట్టె పైన చిక్కని జిగురు ఒక చుక్కను వెయ్యాలి ఇప్పుడు పిచ్చుకును ఉంచిన అట్టను అగ్గిపెట్టెపై ఉంచి అంటించాలి పిచ్చుక యొక్క తలను తోకను గాని కొద్దిగా నొక్కితే పిచ్చుక ఊగడం మొదలు పెడుతుంది ఇది పిచ్చుక ఒకవైపు నుండి కనిపించే దృశ్యం ఇప్పుడు ఆరు సెంటీమీటర్ల సన్నటి తీగను తీసుకోవాలి అగ్గిపెట్టే సొరుగు అంచుకు ఈ సన్నటి తీగను గుచ్చి బిగించాలి రెండవ కొనను పిచ్చుక తోకకు దారంతో గుచ్చి బిగించాలి తీగ రెండవ కొస్తను వంచితే అది బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక చేత్తో అగ్గిపెట్టి పట్టుకుని రెండవ చేత్తో అగ్గిపెట్టు సొరుగును త్రోసి వెనక్కి లాగాలి ఇప్పుడు ఆ పిచ్చుక గింజలు ఏరుకుంటుంటే చూచి మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన బొమ్మ ఏమీ ఖరీదు చేయదు కానీ పేద పిల్లలను కూడా సంతోషపరుస్తుంది